Hi students, AP EAMCET Counselling lo AU College of Engineering Visakhapatnam ee college lo meeku seat raavalante mee rank entu undali. So idi university college anamata ante government college kindaliki vastundi. Ee college sambandhichi manamu anni branches ki cut off ranks ento telusukundam alage category wise anamata OC valaki entu undali rank SC ST BC vidhanga okay na. సో ఎవరైతే ఈ కాలేజీలో సీట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంటే ఆ కాలేజీలో సీట్ రావాలని అనుకుంటున్నారో మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. నేను ఏ విధంగా మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మన ఛానల్ మీరు ఫస్ట్ టైం వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి ఇక్కడ, సో ఇది ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం లాస్ట్ ఇయర్ ఎవరికైతే అడ్మిషన్ వచ్చిందో వాళ్ళ లిస్ట్ అన్నమాట, వాళ్ళ లిస్ట్. సో ఇప్పుడు మనము లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ కన్సిడర్ చేయకూడదు, కాకపోతే ఏ విధంగా మనము ఆ ర్యాంక్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ, సో కాలేజ్ కోడ్ వచ్చేసి ఏయూసీఈ, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టైప్ వచ్చేసి యూనివర్సిటీ. యూనివర్సిటీ అంటే గవర్నమెంట్ కాలేజ్ అనమాట, సో కో ఎడ్యుకేషన్ కాలేజ్ అనమాట. ఇది ఏయూ కింద వస్తుంది. ఇది చూడండి 1953లో స్టార్ట్ చేశారు ఈ కాలేజ్ని. సో ఇక్కడ మనకు బ్రాంచెస్ అయితే ఇచ్చారు, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ. సో దగ్గర దగ్గర మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 సో 11 బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఈ కాలేజీలో. ఈ 11 బ్రాంచెస్కి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఎక్కువ మంది సిఎస్సి టార్గెట్గా చూస్తారు కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్. సో నేను సిఎస్సి ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. మనకి ఇక్కడ పైన ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్ అని సపరేట్గా మెన్షన్ చేశారు. సో మీరు బాయ్ అయితే బాయ్ ర్యాంక్ చెక్ చేసుకోండి, గర్ల్ అయితే గర్ల్స్ ర్యాంక్ చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఓసీ బాయ్స్ సిఎస్సిలో సీట్ రావాలంటే లాస్ట్ ఇయర్ 2837 ర్యాంక్ సీట్ వచ్చింది. ఈ సంవత్సరం మనము అదే ర్యాంక్ కన్సిడర్ చేయకూడదు. మనం ఏం చేయాలంటే ఒక 1000 ర్యాంక్ అనేది పెంచుకోవాలి, అలాగే తగ్గించుకోవాలి. సో 2837ని 1000 తగ్గించండి ఏమవుతుంది, 1837 1000 పెంచండి ఏమవుతుంది, 3837 అంటే 1837 నుంచి 3837 ఈ ర్యాంక్ లోపల ఎవరికైతే వచ్చిందో, ఓకేనా, ఈ ర్యాంక్స్ లోపల ఎవరికైతే ఈ అట్ ప్రెసెంట్ ఈ సంవత్సరం ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో అలాంటి వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, ఇది ఓసీ బాయ్స్కి అనమాట. అదేవిధంగా మీరు ఓసీ గర్ల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఓసీ గర్ల్స్. సో మీరు ఏ రిజర్వేషన్ సంబంధించిన స్టూడెంటు దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలి. పైన మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి, ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్, మొత్తం అంతా బాయ్స్ సపరేట్గా మెన్షన్ చేస్తుంటారు, గర్ల్స్ సపరేట్గా మెన్షన్ చేస్తుంటారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ బాయ్స్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అని చెప్పేసి. సో మీకు మీ రిజర్వేషన్ బట్టి మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో చెక్ చేసుకోవడం అనేది ఈజీ అనమాట. కాకపోతే ర్యాంక్స్ అనేది మనము అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ ర్యాంక్ చూపిస్తుంది కదా మనకు, ఆ ర్యాంక్ అనేది 10000 లోపల ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలి, ఒక 2000 ర్యాంక్ అనేది ఎక్స్ట్రా చేసుకోవాలి. 2000 అని కాదు కానీ 1500 నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈసీఈ బ్రాంచ్ తీసుకుందాం. ఈసీఈ బ్రాంచ్ ఇక్కడ చూడండి, ఈసీఈ బ్రాంచ్కి ఎస్టీ గర్ల్స్కి లాస్ట్ ఇయర్ 14886 ర్యాంక్ వచ్చింది. ఈ సంవత్సరం మనం ఏం చేయాలి, దానికి 14000 కాబట్టి ఒక 2000 పెంచుకోండి, అంటే 16000 అవుతుంది. 2000 లెస్ చేయండి, 12000 అవుతుంది. 12000 నుంచి 16000 వరకు ఎవరికైతే ర్యాంక్స్ వచ్చిందో ఈ సంవత్సరం ఎస్టీ గర్ల్స్కి, అలాంటి వాళ్ళకి ఈ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, సో మనకు అక్కడ ర్యాంక్ని ఇక్కడ ర్యాంక్ని బట్టి మనము ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవాలి. 2000 కానీ లేకపోతే 3000 కానీ 4000 కానీ 5000 కానీ ఇవి ర్యాంక్స్ పెరిగే కొద్దీ మనము ప్లస్ ఆర్ మైనస్ చేసే ర్యాంక్ కూడా పెంచుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూడండి, ఇక్కడ 43841 ఉంది కదా, ఇది ఎస్టీ గర్ల్స్కి. ఏ కోర్స్కి ఇది, జిఐఎన్ ఇచ్చారు 43841 లాస్ట్ ఇయర్కి ఆ ర్యాంక్ సీట్ వచ్చింది.
ఈ సంవత్సరం వాళ్ళు ఏం చేసుకోవాలి, ఒక 3000 ర్యాంక్, 3000 ర్యాంక్ లెస్ చేసుకోవాలి, 3000 ర్యాంక్ ప్లస్ చేసుకోవాలి. 3000 ర్యాంక్ లెస్ చేస్తే 40,000 వస్తుంది, 3000 ప్లస్ చేస్తే 46 వస్తుంది. అంటే 40,000 నుంచి 46,000 వరకు ఎవరికైతే ర్యాంక్ వచ్చి ఉంటుందో ఈ సంవత్సరం, అలాంటి వాళ్ళకి ఈ కోర్సులో జీఐఎన్ ఈ కోర్సుతో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా అన్నమాట. సో ఇక్కడ మనకు ర్యాంక్ పెరిగే కొద్దీ, ర్యాంక్ పెరిగే కొద్దీ మనము అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తాం కదా, అది కూడా మనం ఇంక్రీజ్ చేస్తూ ఉండాలన్నమాట. అది ఒకవేళ మీరు 60,000 వచ్చింటే కనుక, ఒకవేళ ఇక్కడ ఏమైనా 60,000 చూడండి, ఇక్కడ ఒక 54,000 ఉంది, ఇక్కడ సారీ 54,882 ఉంది కదా. ఇది ఎవరికి? ఇది బీసీఈ గర్ల్స్. సో ఏ బ్రాంచ్కి? ఇది మెకానికల్ అన్నమాట. 54,882. సో ఈ సంవత్సరం మీరేం చేయాలి, ఒక 5,000 ర్యాంక్ లెస్ చేసుకోవాలి, ఒక 5,000 ర్యాంక్ ఇంక్రీస్ చేసుకోవాలి. 5,000 ర్యాంక్ లెస్ చేస్తే 49,000 అవుతుంది, 5,000 ర్యాంక్ ఇంక్రీస్ చేస్తే 59,000 అవుతుంది. అంటే 49 నుంచి 59 వరకు ఎవరికైతే ఈ మిడిల్లో ర్యాంక్స్ వచ్చింటాయో ఈ సంవత్సరము, అలాంటి వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది మనం మీరు ఆ విధంగా ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ ర్యాంక్ యాజ్ ఇట్ ఈస్గా మనం కన్సిడర్ చేయకూడదు. సో లాస్ట్ ఇయర్ ర్యాంక్స్కి ఈ సంవత్సరం ర్యాంక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? లాస్ట్ ఇయర్ ఎంతమంది రాశారు, ఎంతమంది క్వాలిఫై అయినారు, అలాగే ఈ సంవత్సరం ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది క్వాలిఫై అయినారు, దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సో ఎగ్జాక్ట్గా మనము లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఈ సంవత్సరం ర్యాంకు కన్సిడర్ చేయకూడదు అది, ఓకేనా? సో నేను ఈ ఎక్సెల్ షీట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు మీ బ్రాంచ్ మీకు ఏ బ్రాంచ్లో కావాలి, మీ క్యాస్ట్ ఏంటి, దాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ బ్రాంచ్ చూసుకోండి, ఇక్కడ ఉంటుంది బ్రాంచ్ కోడు, మెకానికల్ ఈమీటి అని చెప్పేసి ఇక్కడ ఉంటాయి కదా, సిఎస్సీ సిఐవి అని చెప్పేసి సిహెచ్ఈ అన్ని, ఇది చెక్ చేసుకోండి. అలాగే దానికి ఎదురుగా మీ క్యాస్ట్ ఎక్కడో ఎక్కడుందో చూసుకొని దానికి ఎదురు మన ర్యాంక్ అనమాట. ఇక్కడ సపోజ్ ఈసీఈ అనుకోండి, సో ఈసీఈ ఇక్కడ బీసీఏ గర్ల్స్ అంటే 9,600 లాస్ట్ ఇయర్ వరకు సీట్ వచ్చింది. ఈ సంవత్సరం ఎంత ఎంత మనం వస్తుందంటే 9,000 కాబట్టి ఒక 1500 ప్లస్ ఆర్ మైనస్ చేసుకోండి. 1500 ప్లస్ చేయండి, 1500 మైనస్ చేయండి. ఆ మిడిల్లో ర్యాంక్స్ ఈ సంవత్సరం మీకు వచ్చింటే కనుక మీకు సీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది యూనివర్సిటీ కాలేజ్ అనమాట. సో గవర్నమెంట్ కాలేజ్ కింద లెక్క వస్తుంది. చాలా మంచి కాలేజ్, మనకు విశాఖపట్నంలో ఉంటుంది ఇది. సో కాలేజ్ కోడ్ వచ్చేసి AUCE. ఓకే, ఎస్. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.